ఏమోండి, అంటే ఎక్కడో నా చిన్నప్పుడు సినిమా అనేది మనకి వీడియో గేమ్ కొనుక్కోవటానికి డబ్బులున్నా లేకపోయినా, అప్పుగారు వెళ్ళటానికి డబ్బులున్నా లేకపోయినా, ఊడా పార్క్ ఎంట్రన్స్కి డబ్బులున్నా లేకపోయినా, సినిమా టికెట్ కొనుక్కోవడానికి మాత్రం డబ్బులు ఉండేవి. సో దాని ధరలు పెంచేయడం నచ్చలే. సో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశమే తప్ప వేరేది లేదు. ప్లస్ నేను చెప్పాను కదా, నా గోల్ ఈసారి హిట్ అని ప్రతి హీరో తపన పడేదానికన్నా కూడా మేజర్ సందీప్ జీవిత స్టోరీ అందరూ చూడాలి, ఆయన దాకా కూడా రీచ్ అవ్వాలి అన్న కోరిక. సో అందుకనే నేను తక్కువలో పెట్టాను. అంటే యాక్చువల్గా నాకు ఒక న్యూస్ వచ్చిందండి. ఇప్పుడు మన చిన్నప్పుడు మనం భగత్ సింగ్ గారి గురించి, సుభాష్ చంద్రబోస్ గారి గురించి చదువుకున్నాం కదా. రైట్ నౌ ఐసీఎస్ఈ టెక్స్ట్ బుక్స్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణ గురించి నేర్పిస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా. అన్సంగ్ హీరోస్ చాప్టర్లో అన్సంగ్ హీరో ఎందుకు, వి షుడ్ సింగ్ హిస్ హీరోయిజం అనే ఫీలింగ్ వచ్చింది. ఆయన కాపాడిన ఒక హాస్టేజ్, ఒక తెలుగు ఆయన, ఆయన పేరు నేను బయటపెట్టను, ఆయన ప్రైవసీ ఇంపార్టెంట్. ఆయన ఏమన్నారంటే, నేను 2 డేస్ తాజ్ అటాక్స్ లోపల ఉన్నానండి, లోపల టెర్రరిస్టులను చంపేయబోతుంటే నేను ఎలా తప్పించుకున్నాను నాకు తెలుసు, స్మోక్ ఇన్హలేషన్ ఫైర్ ఇదంతా తట్టుకుంటూ నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు. నన్ను కాపాడటానికి మేజర్ సందీప్ ఉన్నికృష్ణ మాత్రం రూమ్లోకి వచ్చినప్పుడు నాకు మహావిష్ణువు వచ్చారని ఫీలింగ్ వచ్చిందండి అని చెప్పారు. ఇది సినిమాలో మనం చెప్తే సినిమా డైలాగ్ అంటాం, కానీ జెన్యున్గా ఒక తెలుగు అతను 2 డేస్ ఇది అనుభవించి చెప్పిన మాట ఇది. సో నా మైండ్లో ఏంటంటే, మేజర్ సందీప్ సూర్యపుత్రుడు, హీఈస్ లైక్ సన్షైన్. ఆ సన్షైన్ ఎంత డార్క్నెస్ ఉన్నా కూడా ఆ సన్షైన్ అలా కొట్టుకెళ్ళి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని ఆయన లైఫ్ స్టోరీ చేయాలనిపించింది.